22 నాడు పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఎన్నికలు, అట్లాగే ఉపాధ్యాయ. అయితే మనకు ప్రధానంగా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మన టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ గారు, వారు గతంలో గ్రూప్ వన్ సర్వీస్ అధికారిగా, అత్యున్నత స్థాయి రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి సంఘాలను స్థాపించి మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ గురించి తన్లాడిన వ్యక్తి, మరి ఆ తెలంగాణకై తన ద్వారా తన సంఘాల ద్వారా పోరాటం చేసిన వ్యక్తి అన్న ఉద్దేశంతో వారికి మరి వారిని బలపరచడం జరిగింది మన టిఆర్ఎస్ పార్టీ తరఫున. నేను వివిధ గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులను, గ్రామ శాఖ అధ్యక్షులను నేను ఒకటే కోరుతున్నా, మనము మన దగ్గర ఇంకో పవర్ సెంటర్ను కోరుకోవడం లేదు. ఏకైక పవర్ సెంటర్ ఒకటే ఉండాలా? మరి దానికి మనందరము సాయాశక్తుల కృషి చేసి వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం మన టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతుగా పోటీ చేసినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారిని మరి మనందరం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న మీటింగ్లో అక్కయ్య కూడా ఒక మాట చెప్పడం జరిగింది, మనం ఒకసారి ఓడగొట్టిన తర్వాత మళ్ళీసారి మనం ఆయన గెలిపించుకోవద్దని. ఇంతకుముందు నర్మలసారి కూడా చెప్పారు, మన పవర్ ఒకటే ఉండాలి, రెడ్ పవర్. మళ్ళా ఈయనే మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళీ మన దగ్గర చెప్పిస్తానని చేసిన అనేది ఉండదు కనుక ప్రతి గ్రామంలో మనందరం కష్టపడి ప్రతి ఊర్లో ఎమ్మెల్సీ అంటే 20 నుంచి 25, 26, 30 మంది ఉన్నారు కనుక మన ఊర్లలో మనం కష్టపడితే ఖచ్చితంగా మనం వాటిని సాధించుకోగలుగుతాం కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఓడిపోయినైనా మళ్ళీ గెలిపించకుండా అనేవే మనమే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఇక్కడనే. ఎందుకంటే మనకి అవసరం, మన జగిత్యాల ఖాళీ చేసేందుకు మాత్రమే ఎక్కువ అవసరం, వేరే జిల్లాలతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే వేరే జిల్లాలలో ఆయన తెలుసో తెలియదో కూడా మనకు తెలియదు, కానీ మన జిల్లాలో మాత్రం ఒకసారి ఓడగొట్టి మళ్ళీ మనం అతన్ని మళ్ళీ ఒక ప్రజాప్రతినిధిగా తీసుకుంటే మనకే గౌరవంగా ఉండదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ దానిలో తప్పకుండా చంద్రశేఖర్ గౌడ్ మనం గెలిపించాలి. ఎందుకంటే మా ఊర్లో ఇప్పుడు 36 ఉన్నాయి, ఖచ్చితంగా నేను వాళ్ళకి 25 ఓట్లు తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో 25 ఓట్లు ఖచ్చితంగా సాధిస్తాను. జరగబోయే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నదో సార్, నా విన్నపం ఏంటంటే మరి గ్రామాల వారికి అక్కడ ఉన్నటువంటి లీడర్కు మరి అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎమ్మెల్సీ ఓట్లు మరి వారికే బాధ్యత అప్పచెప్పినట్లయితే వారి వారి గ్రామాలల్లో వాళ్ళు ఎన్ని చెప్పుకున్నట్లయితే బాగుంటుంది. కాబట్టి మరి వారి లిస్ట్ వారికి ఇచ్చి వారికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, కానీ వారికి అప్పచెప్పినట్లయితే మరి అది చాలా చక్కగా మనం సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటూ, మరి 22 నాడు మన మండలంలో ఉన్నటువంటి 800 చిల్లర ఓట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మరి టీచర్లు అయితే మరి అక్కడి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లను సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఒకసారి పోయి మీరు డిస్కస్ చేసినట్లయితే మరి వారు కొంత, ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటే వారితోని సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు సంబంధాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పడం వలన కొంత ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. కాబట్టి గ్రామాల వారిగా ఎవరి లిస్ట్ వారికి అప్పచెప్తే మీరు ఒకసారి స్కూళ్ళలో కానీ మన యూత్ పిల్లలకు కానీ కలిసి చెప్పినట్లయితే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ. పార్టీ మనం ఈ పార్టీ నేర్పి నేను వచ్చినప్పటి నుంచి మన నాయకులంగా అందరం కానీ అభివృద్ధి గురించే మాట్లాడాము, సంక్షేమం అభివృద్ధి ఇదే మాట్లాడుతున్నాం, ప్రభుత్వం అదే పనిచేస్తుంది. ఉద్యమదాలలో కేసీఆర్ గారు కూడా తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలనే ఆలోచనతోనే వేరు, అంతే తప్ప వేరే కాదు. కేంద్రంలో కూడా ఇప్పుడు మనం 16 గెలవాలి అనేది కూడా అక్కడ పోయి పార్లమెంట్లో ప్రశ్నించడానికో నిలదీయడానికో కాదు, మన హక్కులు సాధించుకోవడానికి తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి మనం 16 కావాలనుకున్నాం. కానీ ఇక్కడ మొన్న మీ అందరి సహకారంతో ఎత్తుగా ఓడిపోయి ఇప్పుడు నేను ప్రశ్నిస్తా నిలదీస్తా, ఇవే పోస్టర్లు ఎక్కడ చూసినా కానీ ఇవే మాటలు, అదే ఆవేశపూరితమైన ముఖ కవలికలతో పోస్టర్లు, అదే ఆవేశపూరితం ఎక్కడ చూస్తే ఇట్లానే కొడతా కొడతా కొరికెత్తా అనే పోస్టర్లు ఉన్నాయి చూస్తుంటే.
వారి కింద మ్యాటర్ కూడా అదే ప్రశ్నించగలము. మరి తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారు చాలా మంచిగా మాట్లాడాడు అని చెప్పాడు. వారి గురించి రెండు విషయాలు చెప్తా, పాంప్లెట్ ద్వారా కూడా వస్తుంది. చంద్రశేఖర్ గౌడ్ అనేటోరు జనరల్గా ఒక డిటీసీ అనగానే ఏదో పైసలు బాగా సంపాదించాడు కావచ్చు, రాజీనామా పెట్టించు అనుకుంటారు. అట్లాంటి వ్యక్తి కాదు. స్వయం కృషితోటి పైకి వచ్చి ఎంతోమందికి సాహిత్యము చదువు నేర్పిన మామిళ్ళ రామగౌడ్, కీర్తి చేసిన మామిళ్ళ రామగౌడ్ గారి కొడుకు. వారు రాసిన రచనలు ఇప్పుడు 9వ తరగతిలో 12వ తరగతిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మన పిల్లలను చదువుకుంటున్నవి పాఠ్యాంశాలుగా ఉన్నాయి. మామిళ్ళ రామగౌడ్ గారి పేరు మీద ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు మన ముఖ్యమంత్రి గారు శంషాబాద్లో కీర్తి చేసిన మామిళ్ళ రామగౌడ్ గారి స్మారకత్వం అని స్వాగత ధోరణ ఘటించడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి కొడుకు మన మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారు. మరి అదేవిధంగా చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉంటూ ప్రభుత్వ కళాశాలలో చదివి సామాన్యుల సమస్యలు తెలిసిన వ్యక్తి, ఉస్మా ఇన్నా యూనివర్సిటీలో చదివిన వ్యక్తి, అక్కడ ఫస్ట్ ఒక బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకొని క్లర్క్గా పనిచేసి ఆ తర్వాత మళ్ళీ లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకొని పోటీ పరీక్షలు సంపాదించుకొని మళ్ళీ పోటీ పరీక్షలు రాసి గ్రూప్ 2 రాసి సెక్రటేరియట్లో మన సచివాలయంలో ఎన్జిఓ జాబ్ తీసుకొని ఉద్యోగం చేస్తూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గలవిప్పి ఎన్జిఓ అసోసియేషన్లో ఒక ముఖ్య నాయకుడిగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఒక పోటీ పరీక్షలు రాసి గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో వాస్తవానికి రాత పరీక్షలో 2వ స్థానం సాధించాడు. కానీ ఆనాటి వివక్ష వల్ల 90 మార్కులకు కొందరికి 88 మార్కులు కూడా వేస్తే మన చంద్రశేఖర్ గౌడ్ గారికి 27 మార్కులు మాత్రమే వేయడం జరిగింది. దాంతో ర్యాంక్ 9వ ర్యాంక్ పడిపోయి ఇవాళ కలెక్టర్ కావాల్సినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నాడు. అంతటితో రాకుండా 2009లో తెలంగాణ రాకముందే తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గారు. అప్పుడున్న అధికార పార్టీని నిలదీసిన వ్యక్తి మన చంద్రశేఖర్ గౌడ్ గారు. అప్పుడున్న అధికార పార్టీకి తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడిన వ్యక్తి చంద్రశేఖర్ గౌడ్ గారు, ప్రశ్నించిన వ్యక్తి చంద్రశేఖర్ గౌడ్ గారు. ఇవాళ కదా ఆనాడు, ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నా వ్యక్తులు ప్రశ్నించలే. మన చంద్రశేఖర్ గౌడ్ గారు మంచి భక్త, నేనేమో అనుకున్నాను అదే అన్నారు. మరి ప్రశ్నించే గొంతు ఆనాడు ఏమైంది జీవన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు అధికార దాతో గొంతు ఎండిపోయి నువ్వు పోటీ ఎత్తున్నావు తప్ప ప్రశ్నించడానికి కాదు, నిలదీయడం కాదు. ఇప్పుడు ప్రశ్నించే అవసరం, నిలదీసే అవసరం లేదు. ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యలో, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యలో, ప్రభుత్వానికి టీచర్లకు మధ్యలో అనుసంధానం చేసే వాళ్ళు కావాలి, ఎక్కువ ఉద్యోగాలు తెచ్చే వాళ్ళు కావాలి, ఎక్కువ ఇది కావాలి, అందుకోసం నా పోటీ వేయాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. కాబట్టి నేను కూడా చంద్రశేఖర్ గౌడ్ గారికి అభ్యర్థిత్వం వాస్తవానికి కొద్దిగా లేట్ అయింది. రకరకాల ఈక్వేషన్లు లేట్ అవ్వడం వల్ల 42 నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది ఇది. దానివల్ల వారు తొందరగా అందరిని గెలవలేకపోతున్నారు, మొన్ననే జగిత్యాలకు వచ్చారు. వారి పక్షాన ఇప్పటికే మన ముఖ్య నాయకులందరూ కూడా మిమ్మల్ని కోరేదు. నేను కూడా మీ అందరిని కూడా గ్రామ గ్రామాన లిస్ట్ ఉంది, ఆ లిస్టు ప్రకారం వారు ఇచ్చిన అభ్యర్థన పత్రం పాంప్లెట్ కూడా ఉంటుంది, అది ఇచ్చి మీరందరూ కూడా అభ్యర్థించి మన నియోజకవర్గంలో పెద్ద